నిర్మల్ జిల్లా బైన్సా మండలం మహాగాం గ్రామానికి చెందిన సాయి కృష్ణ బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం సుభద్ర నిలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. సాయి కృష్ణ తక్కువ ఖర్చులో ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేశాడు. గత సంవత్సరం లాక్డౌన్ లో ఖాళీగా ఉండకుండా తన వద్ద ఉన్న సైకిల్ ని ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చాలని అనుకున్నాడు. దీంతో ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి తండ్రి సహకారంతో కావాల్సిన పరికరాలను సమకూర్చుకున్నాడు. సైకిల్ కు 2 బ్యాటరీలు, 1 హెవీ మోటార్ ని బిగించి వాటిని వైర్లతో అనుసంధానం చేశాడు. ఈ 2 బ్యాటరీలు ఒక్కసారి చార్జ్ చేసిన తర్వాత 50 కిలోమీటర్లు సైకిల్ ని నడపవచ్చు అని తెలిపాడు. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ తయారీకి దాదాపు 8,000 రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బ్యాటరీలతో 20 కిలోమీటర్లు నడపవచ్చు అని, ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలను అమరిస్తే ఎక్కువ మైలేజీ వస్తుందని అంటున్నాడు. సాయి కృష్ణ గ్రామంలో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తను తయారు చేసుకున్న ఎలక్ట్రికల్ సైకిల్ పైన తిరుగుతున్నాడు. ఆర్డర్ పైన కావాలన్న వారికి ఇలాంటి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేసి ఇస్తానని అంటున్నాడు. మొత్తానికి ఎలక్ట్రిక్ సైకిల్ తో యమహా అనిపించాడు ఈ కుర్రాడు.